హాయ్ గైస్, వెల్కమ్ టు సావిస్ తెలుగు. ఇవాళ ఒక చిన్న వైరల్ కంటెంట్ డిస్కస్ చేద్దామని వచ్చాను. సినిమాకి సంబంధించిన కాబట్టి తెలుగులో పెడుతున్నా. విశాల్ గారు మార్క్ ఆంటోనీ సినిమా హిందీలో రిలీజ్ చేయడానికి సిబిఎఫ్సి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ కార్పొరేషన్, అంటే మనకి జనరల్లీ రీజనల్గా ఏమైనా ఇష్యూ అయినప్పుడు ముంబై నుంచి సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొని మన వాళ్ళు రిలీజ్ చేస్తారు. అలానే సౌత్లో ఉన్నటువంటి ఆర్ ఎనీ రీజనల్ లాంగ్వేజ్ సినిమాని డబ్ చేసి హిందీలో రిలీజ్ చేయడానికి ముంబైలో సర్టిఫికేషన్ తీసుకుంటారు సెన్సార్ బోర్డు. అయితే సినిమా టైం దగ్గర పడుతుంది, ప్రమోషన్స్ దగ్గర ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉన్నారు. సెన్సార్ చేయాల్సిన పరిస్థితి 15 రోజుల ముందే మీరు అప్లై చేశారు కాబట్టి 6 లాక్స్ ఫస్ట్ 3 లాక్స్ అడిగారట సెన్సార్ బోర్డు వాళ్ళు, 3 లాక్స్ పే చేశాడు. దాని తర్వాత స్క్రీనింగ్ కోసం మీరు సపరేట్గా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి మళ్ళీ 3.5 చేశారట. సో 2 అకౌంట్లకి నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను. వన్ వాజ్ హెడ్ ఎవరైతే ఆ సెన్సార్ బోర్డు ఉన్నారో అతని పేరు రాజన్, తర్వాత జీజా అని ఒక లేడీ. సో వీళ్ళిద్దరికీ తన బ్యాంకు నుంచి మొత్తం 6.5 లక్షలు చేశాను. ఇది లిటరల్లీ కరప్షన్ కదా? హైయర్ అఫీషియల్స్ ఏం చేస్తున్నారు? ఇట్లాంటిది మీ ప్రభుత్వంలో జరుగుతుంది అని చెప్పి ఏకనాథ్ షిండేని అడ్రస్ చేయటము, ఇన్ స్టేట్ గవర్నమెంట్లో కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈ రేంజ్ ఆఫ్ కరప్షన్ జరిగి నాలాంటి దగ్గర డబ్బులు తీసుకోవడం అనేటటువంటిది మీరు ఒక్కసారి చూడాలి అని నరేంద్ర మోడీ గారు లాంటిని అడ్రస్ చేస్తూ ట్విట్టర్ స్పేస్ వేదికగా విశాల్ ముందుకొచ్చి పబ్లిక్గా లంచం ఇచ్చాను అని ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ కామెంట్స్లలో చూస్తే సినిమా రిలీజ్ అవ్వటం కోసం ముందు ఇచ్చేసేసి తర్వాత వాళ్ళని తప్పుపట్టం ఎంతవరకు కరెక్టు? నిజంగా నీకు అన్యాయం జరిగితే ముందే అడ్రస్ చేయాలి కదా అని. ముందే అడ్రస్ చేస్తే అది పొరపాటున అది కేసు అవుతే సినిమా రిలీజ్ ఆగిపోతుంది, కోట్ల రూపాయల బడ్జెట్ వేస్ట్ అవుతుంది, తనకి రిలీజ్ అవ్వడం ఇంపార్టెంట్. కానీ కొంతమంది కింద ఏమంటున్నారు, ఇచ్చావు అయిపోయింది కానీ ఇప్పుడు నువ్వు ఒప్పుకోవడం వల్ల లంచం తీసుకున్న వాడికన్నా ఇచ్చినటువంటి వాడు కూడా, ఎవరైతే మర్డర్ చేసిందో వాడితో పాటు చేయించిన వాళ్ళ కూడా కేసులో నువ్వు కూడా ఇన్వాల్వ్ అవుతావు, మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా, లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నప్పుడు వాళ్ళు వేసిన కౌంటర్ ఫైల్కి లీగల్గా ఫేస్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నటువంటి కొన్ని కామెంట్స్ ఆయన పెట్టినటువంటి, విశాల్ గారు పెట్టినటువంటి పోస్టర్లో చాలా నార్త్ వర్సెస్ సౌత్ వారుగా ఇది ఇప్పుడు టర్న్ అయిపోయింది. అంటే సౌత్ సినిమాలను నార్త్ వాళ్ళు డేకరు, ఒకవేళ డేకితే డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అని ఒక సింపతి కార్డు విశాల్ ప్లే చేశాడని సౌత్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నార్త్ వాళ్ళ దగ్గరకు వచ్చేసేసరికల్లే వాళ్ళ ప్రాసెస్ ఏంటి, అది చలానా విధి విధానమా, అక్కడ నుంచి గవర్నమెంట్ ఆఫీషియల్స్ నిజంగానే కరప్షన్ తీసి అంటే బ్రైబ్ చేసుకొని లంచాలు తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారా అనేటువంటిది అక్కడ నుంచి ఇంకా రాలేదు. ఓవరాల్గా ఇష్యూ చూసినట్టయితే ఎప్పుడు ఇంటర్నల్గా జరుగుతుందా లేకపోతే ఈసారి పబ్లిక్గా జరుగుతుందా, విశాల్ హర్ట్ అయ్యాడా? రాంగోపాల్ వర్మ చాలా సందర్భాల్లో నెగిటివ్ పబ్లిసిటీగా చేసినట్టు సౌత్ సినిమా నార్త్లో ఆడటానికి విశాల్ చేసినటువంటి ఒక స్టంట్ అని చెప్పి కూడా కొంతమంది అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళు హ్యాండిల్ చేశారు. ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ చూసినట్టయితే నాకు కొంత ఇబ్బంది లాగానే అనిపించింది. ఎందుకంటే సినిమా మొత్తం రెడీ చేసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత ఎవడో ఒకడు కరెక్ట్ పొజిషన్లో పట్టుకొని నాకు ఇంత ఇస్తేనే రిలీజ్ చేస్తారనే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇచ్చి ఉంటాడు. ఇచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ చూసుకోవాలి అక్కడ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, అప్పటికప్పుడు లోకల్లో వాడు ఎంతో కొంత తీసుకుంటాడు, తర్వాత ఇన్సూరెన్స్కి అప్లై చేశామా లేకపోతే తప్పెవరిది, మ్యూచువల్గా కేసులు పెట్టుకున్నారా, లైవ్లో పోలీసు వచ్చాడా లేదా, ఇవన్నీ తర్వాత వస్తాయి. ముందు ఇన్సిడెంట్ నుంచి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇలాంటివి చేయక తప్పదు. దాని ప్రకారంగా వెల్కమ్ టు ఇండియా, వెల్కమ్ టు బ్రైడ్ నేను ఏమంటారు, బ్రైబ్ ఇచ్చేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్, ఇంకా కాంగ్రెస్ వాళ్ళేమో చూసావా నరేంద్ర మోడీ పాలనలో ఒక ఫిల్మ్ సర్టిఫికేషన్ కోసమే 3.5 లక్షలు, స్క్రీనింగ్ కోసం 3.5 లక్షలు తీసుకుంటున్నారంటే ఏ రేంజ్ ఆఫ్ అట్రాసిటీ అనేటువంటిది వాళ్ళు వేసుకున్నారు. సో ఓవరాల్గా ఈ విషయం చాలా ట్రిగ్గర్ అయ్యి ట్విట్టర్లో ట్రెండింగ్లోకి వెళ్ళింది. మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో పూర్తి అప్డేట్, అసలు మీకేమనిపిస్తుంది ఒకసారి చూసి కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.